నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖరరావు, పశు వైద్య సహాయ అధికారి డాక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. అనంతరం డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది వివరించారు. 3 నెలల వయసు నుండే గేదెలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని రైతులకు వివరించారు. అలాగే గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పశుసంవర్ధక శాఖ కార్యక్రమంలో భాగంగా రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ఉండడానికి టీకాలు వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుమిత్ర మౌనిక, ప్రభాకర్, మధుకర్, జమల్, కొలిప్యాక రవి పాల్గొన్నారు. ఏరియాట్ల గ్రామంలో నిర్వహిస్తున్నాడు. కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి రాజశేఖరరావు గారు, అదేవిధంగా మరియు డాక్టర్ గంగాధర్ గారు రావడం జరిగింది. మునుపటి కాలం నాడు పశువుల కోసం మూఢనమ్మకంగా వదిలివేసి టీకాలు వేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు విరిగి వచ్చింది. దీనిలో భాగంగానే ఇవాళ మా ఎరట్ల గ్రామంలో పశువులకు, బర్రెలకు దిక్కలవలకుండా టీకాలు వేయడం జరుగుతుంది. ఈరోజు ఎరట్ల మండలంలో టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమము 5వ తారీఖు నుండి 22 జూలై వరకు ఈ ప్రోగ్రాము నడుస్తుంది. ఈరోజు ఈ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బంది, పశు వైద్య అధికారి డాక్టర్ రాజశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి పశువుకు 3 మంత్స్ దాటిన పశువులకు అన్నింటికి టీకాలు వేయడం జరిగింది. అదేవిధంగా రైతులు మా యొక్క సూచనలు విని వారు మాకు సహకరించడం జరిగింది. ఇంతకుముందు ఇలా జరగకూడదు ఉండకపోవచ్చు, ఎందుకంటే మన మాటలు వినకపోయే వాళ్ళు కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సంబంధ శాఖ ఆధ్వర్యంలో ఎరగట్లలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. అలాగే పశువులకు 3 నెలలు దాటిన పశువులకు తప్పకుండా టీకాలు వేయాల్సిందిగా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగినది. ఇలాంటి అపోహలు పోకుండా టీకాలు వేయడం వల్ల చూడిపోతుంది. అలాంటి అపోహలు పోకుండా అందరు రైతులు పశు వైద్య సిబ్బందికి సహకరించి టీకాలు వేయించవలసిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది.